అది చూపించాడు ఇక్కడ. భూమి కంటే గొప్పది ఎవరు, ఆకాశం కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు? ఈ రెండు ప్రశ్నలు గొప్పగా అడిగాడు ఇక్కడ. కింసిత్ గురుతరం భూమి కింసిత్ ఉచ్చతరం చఖాత్, అంటే భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే గొప్పది తండ్రి అన్నాడు. గొప్ప మాట చెప్పాడు చూడండి ఇక్కడ. భూమి కంటే గొప్ప తల్లి అంటే ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. భూమి మన ఉనికికి మన మనికికి ఎలా ఆధారమో తల్లి కూడా అలాంటి ఆధారం. ఆకాశం చూడండి, ఇందులో చెప్పడంలో మామూలు విషయం కాదండి, ఇది ఒక వైదిక అంశం. ఇదంతా వేద విజ్ఞానమే. యక్ష ప్రశ్నలు ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతరయ్యది హోపబ్రువేవాం, మంత్రం ఉంది మనకి ఇక్కడ. అంటే ద్యావా పృథువులు మాకు తండ్రి తల్లి అన్నారు ఇక్కడ. ద్యావా అంటే ఆకాశం, అంటే వేద విజ్ఞానమే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. యక్ష ప్రశ్నలంతా వేదము సారం. అందుకే ఇక్కడ ఈ మాట చెప్పడంలో అంత ఉద్దేశం ఏంటంటే, తల్లి మనకు పోషించి పెంచి ఆధారం ఉంటుందండి. తండ్రి నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నేను సిద్ధం రా అంటుందిట. అందుకే ఆకాశంలో మీరు ఎంతకు వెళుతున్నప్పటికీ ఆకాశం అవకాశం ఇస్తూనే ఉంటుంది. అందుకే మనం ఎదగడానికి అన్ని విధాల అవకాశం ఇస్తూ పైకి తీసుకొచ్చేవాడు తండ్రి, ఆధారమై ఉండేది తల్లి. ఇది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. ఇంకో కోణంలో చూడండి, మనకు కావలసిన భోజనాలు పోషణలు భూమి నుంచే పొందుతున్నాం. కానీ భూమి నుంచి అది రావడానికి పైనుంచి వచ్చే వర్షము కాంతే ఆధారం. కనుక పైనుంచి వచ్చే వర్షము కాంతి ద్వారా భూమి మనకు పంటలు అన్ని ఇస్తుంది. అలాగే తండ్రి నుంచి వచ్చేటువంటివి తాను పొంది మనకు అందిస్తుంది తల్లి. ఈ విధంగా మన జన్మ కూడా అలాగే వచ్చింది. తండ్రి నుంచి తాను బీజము పొంది మన ఉనికికి హేతువయ్యింది. ఒక్క మాటలో ఎంత లోతుందో చూడండి. అదే భారతీయుల వేద విజ్ఞానం, అదే మహాభారత యక్ష ప్రశ్న విజ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. తర్వాత మాటలు, అతిశీఘ్రంగా వెళ్ళేదేమిటి, గడ్డి కంటే గట్టిదేమిటి అని అడిగాడు ఇక్కడ. అతిశీఘ్రంగా వెళ్ళేదే అంటే మనస్సు, దానికంటే వేగం మరకట్లేదు. గడ్డి పరక్ కంటే హీనమైనది ఏంటయ్యా అంటే చింత అన్నాడు ఇక్కడ. గడ్డి పరక్ అల్పమైంది కానీ తెగ పెరిగిపోతుందండి. గడ్డిని ఎవడు కల్టివేట్ చేయక్కర్లేదు, అవునా లేదా? గడ్డికి ఎవడు వ్యవసాయం చేయక్కర్లేదు. అలాగే చింత పెరగడానికి కూడా వ్యవసాయం అక్కర్లేదు. కొందరికి ఎందుకరయ్యా పనికి మాలిన చింత అంటే అదొక చింత వాడికి, నిరంతరం చింతే. అది చూపిస్తున్నాడు ఇక్కడ.